తెలంగాణలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా ఎండలు మార్చి నెలలో మొదలై ఏప్రిల్ మే నెల మొత్తం ఉంటాయి. కానీ సూర్యుడు ఫిబ్రవరి నెల నుంచి దంచుతున్నాడు. పగలు బయటకెళ్లాలంటే జనాలు భయపడిపోతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో 32 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించారు. మార్చి మొదటి వారం నుంచి వేసవి ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. సాధారణంగా మార్చి 21 నుంచి వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కానీ ఈ ఏడాది 20 రోజుల ముందు నుంచే భగభగమండే ఎండలు మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. తెలంగాణలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం రోజులుగా సాధారణం కంటే తక్కువగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతున్నాయి. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేటలో 18.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. చాలా చోట్ల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా, ఆదిలాబాద్ లో 2 డిగ్రీల సెల్సియస్, మిగతా చోట్ల 1 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. రానున్న 3 రోజుల్లో రాష్టంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు వ్యత్యాసం ఉంటుందని, తేమ శాతం తగ్గడంతో ఉక్కపోత కూడా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.